మామూలుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెప్తావా జగన్ నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు నేడు తప్పక బురదలో దిగావు ఎలా సీఎం అయ్యే అర్థం కావడం మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుకు మేరకు నీరు పంపానంటారా అమరావతిపై పని కట్టుకొని విషప్రచారం ప్రచారం వైకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం బాధితులందరినీ ఆదుకున్నాకే కదులుతా ఎస్ ఈ క్రిమినల్స్ అంటే ఏ క్రిమినల్సు వరదొస్తే ఊర్లలోకి నీళ్ళు వస్తే కనీసం అలర్టు చేయకుండా బుడమయ్యి గేట్లు పదకొండు గేట్లు ఎత్తి మంచి చల్లకి కూర్చుంటారు మళ్ళీ ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారేమని కాపలా పెట్టిండట ఈ క్రిమినల్స్ గండ్లు పెడతారు మీరు కాపలా పెట్టం కాదు ఇలా కరకట్ట పైన కొన్ని వందల ఇళ్ళు కబ్జాలు చేసి క్రిమినల్స్ కట్టుకున్నారు వాళ్ళు క్రిమినల్స్ ఏ క్రిమినల్స్ గండ్లు పెట్టరు ఎందుకు పెడతారు ఏ క్రిమినల్స్ గండ్లు ఎవరున్నారు క్రిమినల్స్ రాజకీయ నాయకులు క్రిమినల్స్ అయ్యారా ఎట్లా అధికారంలోకి వచ్చావో తెలవట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రజలు ఓట్లేస్తే వచ్చారు మీరు ఎట్లా వచ్చారో ఆయన అట్లే వచ్చిండు ఈ అంత ఒక భాగం అయితే ఇవాళ రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు మీరు నిజంగానే కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే మీ ఇంటితో సహా అక్రమ నిర్మాణమే అంటున్నారు మంతెన సత్యనారాయణరాజు గోకరాజు గంగరాజు ఇట్లాంటి అనేక అంటే కొన్ని పేర్లు మనకు కానీ అనేకమైన పెద్ద పెద్ద గెస్ట్ హౌజులు ఫామ్ హౌజ్లోనే ఇలా కబ్జాలు చేసి ఆ కబ్జాల వలన ఇలా సహజంగా వరద పోవాల్సిన పరిస్థితిలో పోకుండా అడ్డుకట్టలు వేయటం వల్లే ఇగో ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ మీరు ఇలా క్రిమినల్స్ గండ్లు పెడతారని కాపలా పెట్టండి దీనికి కాదు మీరు కాపలా పెట్టాల్సింది మీరు కబ్జాలకు కాపలా పెట్టాలి కబ్జాలు ఆక్రమణ కాకుండా కాపలా పెట్టాలి కబ్జాలు ఆక్రమణలు చేసిన వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాలి మళ్ళీ మీరు కబ్జాలు ఆక్రమణ చేసి గెస్ట్ హౌజులు కట్టుకున్న వాళ్ళ దగ్గర రెండు కోట్లు కోటి రూపాయలు అన్న క్యాంటీన్లకు విరాళాలు తీసుకుంటే మీరు ఏ కాపలా పెడితే ఏం సుఖమైతే ఏముంటది ఉపయోగం ఇది ఆయన గారు చెప్తున్న పరిస్థితి ఈ క్రిమినల్స్ గుండాలు గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టిండట ఈ పెట్రోలింగ్ ఏదో గేట్లు ఎత్తేటప్పుడు పెడితే బాగుండేది బుడమేరుకి సంబంధించి గేట్లు పదకొండు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజల దగ్గరికి ఆఫీసర్లను పంపించి మీ ఎంప్లాయీస్ని పంపించి జాగ్రత్త పరిచి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది ఇవాళ అంతా వరదలో వేయడం ఊర్లు ఏర్లు అయిన తర్వాత నువ్వు ఏ ఏదో ఏమంటారు కాపలా పెట్టిండట గస్తీ పెట్టిండట